వర్షంలోనే నానేసి కలిసి తీసుకున్నాను. ఫ్రెండ్స్ విపరీతం వర్షం పడుతుంది, బస్ షెల్టర్లో మేము ఆగాం. మనోడు బాగా తడిసిపోయాడు, అది మన వేయపోతే ఇంకా తడిసిపోయింది కదా. ఏ ప్లేస్ ఇది? ముల్లిగూడ. ముల్లిగూడ ముల్లిగూడ ఎక్స్పీరియన్స్ సూపర్ బా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనంతగిరి హిల్స్. ఇదంతా కాఫీ ప్లాంటేషన్, మీరు చూడొచ్చు విపరీతంగా వర్షం పడుతుంది. కాఫీ తాగుదాం. కాఫీ ఉందా? రెండు కాఫీ. వేడిగా ఉందా? ఎంత? ఇదంతా అరకు అరకులో పండిందా? ఇదేంటి? పసుపు. కాఫీ గింజలు అన్నమాట. వేడి వేడి కాఫీ. చూద్దాం. పెద్దగా వేడి లేదనిపిస్తుంది కదా. ఎప్పుడు ఫుడ్ పెడతారండి? ఎప్పుడు ఫుడ్ పెడతారా? ఈ ఏరియాలో కోతులు బాగా తగ్గిపోయి, ఈ ఏరియాలో కోతులు సరిగ్గా లేవు. ఇక్కడ నుంచి అరకు ఎన్ని కిలోమీటర్లు? ఇక్కడ ఈరోజు మార్నింగ్ నుంచే కదా వర్షం పడుతుంది, అంతేనా మన లక్? స్టార్ట్ అయింది ఒక్కొక్క దగ్గర వర్షం బీభత్సంగా ఉంది, ఒక దగ్గర వర్షం తక్కువగా ఉంది. వర్షంలో మన జర్నీ చాలా సూపర్గా ఉంది. ఎందుకు ఈరోజు ఈ వర్షంలో ఈ జర్నీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా అరకు జర్నీ అనేది వర్షంలో అయితే మారలేస్ అన్న. నైస్ సీనరీస్. మా రామారావుకి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తాను. జర్నీ ఎలా ఉంది చెప్పబ్బా. వర్షంలో కొంచెం వర్షం పడుతూ వెళ్తూ ఆగుతూ
చాలా ఒక రకమైన అనుభూతిని పొందాను ఈ జర్నీ. నేను ఎప్పుడు చాలాసార్లు వచ్చాను అరకు, కానీ ఇలాంటి జర్నీ ఎప్పుడు ఇంతవరకు ఎంజాయ్ చేయలేదు. సో చాలా అద్భుతం అనిపించింది ఈ జర్నీ నాకు. సో మీరైనా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి, లైట్గా వర్షం పడుతున్నప్పుడు జర్నీ చేస్తే చాలా చక్కని అనుభూతి పొందుతారు మీరు కూడా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మాన్సూన్ సీజన్లో అయితే మాత్రం జర్నీ బాగుంటుంది అన్నమాట చాలా అరకులో. చూస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి రోడ్వేలో మనం వచ్చాం, రోడ్వేలో వచ్చాం చూడండి, అంతా రోడ్వే. కానీ ఆ రోడ్డు మనకు కనిపించట్లే, ఈ క్లౌడీ వెదర్తో రోడ్ అనేది మనకు కనిపించట్లేదు. వెహికల్ వెళ్తుంది చూడండి. కొంచెం ల్యాండ్ సైడ్స్ కూడా అవుతూ ఉంటాయి కదా, ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్తూ ఉంటారా. తెలుసా వర్షం పడుతుంది కదా ఫ్లో, వర్షం పడకపోతే ఫ్లో తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అసలు రాదు. అదే అంటే ఫ్లో వస్తుంది కానీ తక్కువ వస్తుంది. అనంతగిరి వాటర్ ఫాల్స్ సేంద్ర బాగుంది అది తీసుకో. అది అక్కడ అక్కడ గాల్కొండ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి మనం వెళ్తున్నాం.
వ్యూ పాయింట్ ఆగలేదా నేచర్ అందజేయాలంటే ఇక్కడ రావాలంటే. Got relief from the rain.